సో గుడ్ మార్నింగ్ మధు. సో మీరు కన్సల్టెన్సీ చేస్తూ ఉన్నారు, ఫార్మర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, సర్వీస్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ట్రెండ్ చూసినట్లయితే ఈహెచ్పి బాగా పెరిగిపోయింది. సో ఈహెచ్పి లేకుండా కల్చర్ ఉండదేమో అన్నంత ఫీలింగ్ మనకు వస్తుంది. సో ఎన్ని శాంపుల్స్ చెక్ చేస్తే ఫామ్ లెవెల్లో అన్ని శాంపుల్స్ ఈహెచ్పి పాజిటివ్ వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో మీరు కన్సల్టెంట్గా వెళ్ళినప్పుడు మీరు చూసే ఫార్మర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేశారు ఈహెచ్పి వచ్చింది, అలాగే వైట్ ఫీసెస్ వచ్చింది, ఇలాంటి సందర్భాల్లో ఎలా ముందుకు వెళ్ళాలంటే హార్వెస్ట్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలన్న డెసిషన్ ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మీరు తీసుకుంటారు? ఎస్ సార్. సో నాకు చాలా రిలవెంట్గా అనిపించింది ఏంటంటే, ఈరోజు మనం ఈహెచ్పి లేకుండా కల్చర్ చేసే పరిస్థితి అయితే లేదు. అది వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్. ఎందుకంటే మనం ఎంత కష్టపడి మంచి క్వాలిటీ సీడ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మన ఎన్విరాన్మెంట్స్ కంటామినేట్ అయిపోవడం, మన సాయిల్లో కానీ త్రూ వాటర్ కానీ, అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆల్రెడీ ఈహెచ్పి మన సిస్టంలోకి ఎంటర్ అయిపోయి ఉంది. సో ఈరోజు ఈహెచ్పి ఫ్రీ కల్చర్ చేయడం అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ కింద ఉంది. సో ఈ పరిస్థితులు ఏంటంటే, ఈహెచ్పి రావడము, మా ల్యాబ్లో మనం టెస్ట్ చేసిన తర్వాత ఈహెచ్పి పాజిటివ్ అని చెప్పడం, పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే హార్వెస్ట్ చేసేయాలా లేకపోతే ఉంచాలా? వెంటనే హార్వెస్ట్ చేయాలి అంటే ఫర్ వైట్ స్పాట్ కానీ ఏదైనా డెడ్లీ వైరసెస్, డెడ్లీ ప్యాథోజెన్స్ ఉన్నప్పుడు అటువంటి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈహెచ్పి వచ్చేసరికి ఇది కంటికి కనిపించకుండా ఒక బ్లడ్ లాగా లీచ్ చేస్తూ ఉంది ఫార్మర్ని. అంటే ఒక్కొక్క సందర్భంలో మార్టాలిటీస్ కనపడుతున్నాయి, ఒక్కొక్క సందర్భంలో, ఎక్కువ సందర్భంలో మార్టాలిటీ కనపడట్లేదు. సో ఫార్మర్కి ఎప్పుడైతే మార్టాలిటీ కనపడట్లేదో అతను డెసిషన్ కూడా కొంచెం ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్కి వెళ్తాను సార్, ఫామ్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ శాంప్లింగ్ చేసుకుంటాను. శాంప్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాకు ఆల్రెడీ పాస్ట్ వీక్ రిపోర్టు, ఈహెచ్పి పాజిటివ్ రిపోర్ట్ అన్న దగ్గర ఉన్నప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కన్సిడర్ చేసేది ఈ వారము ఫీడ్ ఇంటేక్ ఎలా ఉందనేది. ఈ వారము సపోజ్ 100,000కి ఒక 40 కేజీలు తినాలనుకున్న పాండు 40 కేజీలు మానేసి 30 కేజీలే తీసుకుంది అనుకోండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 2 గ్రామ్స్ గ్రోత్ అయితే, నాకు 2 గ్రామ్ గ్రోత్ వచ్చినా పర్వాలేదు, 1.5 గ్రామ్ గ్రోత్ వచ్చినా కూడా నేను కన్సిడర్ చేస్తాను ఇంకొక 1 వీక్ వెయిట్ చేసి చూద్దామని. ఎందుకంటే ఫీడ్ తీసుకోవాల్సిన దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంది, అలాగే గ్రోత్ కూడా రావాల్సిన దానికన్నా కొంచెం తక్కువ వచ్చింది. సో మనకి ఎటువంటి ప్రమాదము జరగలేదు అనే దానికి నాకు అది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్గా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఇండికేషన్ అది, ఫస్ట్ ఫీడ్ కన్జంప్షన్. ఓకే, ఫీడ్ కన్జంప్షన్కిను ఆ వీక్లీ గ్రోత్కి చిన్న మ్యాచింగ్ చూసుకోవాల్సి వస్తుంది. సో మనం నెక్స్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ వెళ్ళేసరికి మళ్ళీ చెక్ చేసుకుంటాం, అదే 30 కేజీల్లో ఉందా, ఇంకా డౌన్ఫాల్లోకి వస్తుందా. యాక్చువల్గా 40 కేజీలు తినవలసింది లాస్ట్ వీక్, 30 కేజీలే తింది. ఈ వారం అట్లీస్ట్ మళ్ళీ అది 40-45 కేజీలకి రీచ్ అవ్వాలి ఒరిజినల్ ప్రోగ్రామ్లో. కనీసం 30 కేజీల్లో ఉందా, 35 కేజీల్లో ఉందా చూసుకుంటాం. ఆ రెండిట్లోనూ కాకుండా మళ్ళీ 20 కేజీలకు వచ్చేసిందంటే అది ఒక పెద్ద డేంజర్ మార్క్, మీన్ ఫస్ట్ ఇండికేటర్ టు టేక్ డెసిషన్. సో ఫీడ్ అబ్రాప్ట్గా తగ్గిపోతున్నట్టు ఉంటే గనక ఫస్ట్ పాయింట్ టు కన్సిడర్, మనం ఇది ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయొద్దు అనే దానికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రెండోది వీక్లీ శాంప్లింగ్. ఈ వీక్లీ శాంప్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం 2 గ్రామ్స్ మినిమం కట్అవుట్ గ్రోత్ మనకి 2 గ్రామ్స్ రావాలనుకున్నప్పుడు ఆ 2 గ్రామ్సా లేకపోతే 1.5 గ్రామ్ ఉందో లేదో చూసుకోవాలి. మనకి కనుక 1 గ్రామ్ 1.2 గ్రామ్ వస్తే ఇది సెకండ్ కట్అవుట్ ఫ్యాక్టర్. ఈ రెండు కన్సిడర్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే మీకు ల్యాబ్లో వచ్చిన సిటీ వాల్యూ ఎంత ఉంది, అలాగే ఇక్కడ ఫామ్లో పర్ఫార్మెన్సెస్, అంటే వైట్ ఫీసెస్ ఏ రేంజ్లో ఉంది, వైట్ ఫీసెస్ తరచుగా వచ్చి తగ్గుతుందా. ఇక్కడ చాలామంది ఫార్మర్స్ ఏమనుకుంటారంటే, నాకు వైట్ ఫీసెస్ 30th డే వచ్చింది, ఒక 1 వీక్ ఉంది, నేను సో అండ్ సో మెడిసిన్ వాడిన తర్వాత బాగా తగ్గిపోయింది అనుకుంటారు. సో నా అసంప్షన్ ఏంటంటే, వైట్ ఫీసెస్ వచ్చిన తర్వాత అది పూర్తిగా తగ్గిపోవటం లేదు, ఆగిపోవటం అనేది ఉండదు. మోస్ట్లీ వైట్ ఫీసెస్ వచ్చిన యానిమల్స్ చనిపోయి ఉంటాయి కాబట్టి కొంత ఆ ఫీడ్ ఇంటేక్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో సర్వైవల్ తగ్గుతుంది. సో మనం ఒకసారి ఈహెచ్పి అని తెలిసిన తర్వాత వీక్లీ గ్రోత్స్ మానిటర్ చేసుకుంటూ వైట్ ఫీసెస్ కనుక కంట్రోల్డ్గా ఉన్నంతసేపు మనం ముందుకు వెళ్ళవచ్చు. బట్ వైట్ ఫీసెస్ పెరుగుతూ ఉన్నా, వచ్చి తరచుగా వచ్చి తగ్గుతూ ఉన్నా కూడా తొందరగా హార్వెస్ట్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ వీక్లీ ఫీడ్ ఇంటేక్, సెకండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వీక్లీ గ్రోత్, థర్డ్ వచ్చేసరికి వైట్ కట్ పర్ఫార్మెన్స్, వైట్ కట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, వైట్ ఫీసెస్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా. 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి లూజ్ షెల్. సో ఒక వలకి ఎన్ని నెంబర్ ఆఫ్ లూజ్ షెల్ పీసెస్ పడుతున్నాయి అనేది ఇంపార్టెంట్. అంటే ఒక వారంలో లూజ్ షెల్ పీసెస్ 104-105 తగిలినాయి అనుకోండి, నెక్స్ట్ వీక్ అవి 10 దాకా వెళ్ళవచ్చు. మళ్ళీ 3వ వారం నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0.
సో 3 నుంచి 4 యానిమల్స్ కాస్త 10కి వెళ్ళినాయి ఒక వారానికి, మళ్ళీ 2 వారానికి వెళ్ళేసరికి పూర్తిగా 0 అయిపోయినాయి. సో నేనే అనుకుంటున్నాను నేను వాడిన మెడిసిన్స్ వలన కానీ వైట్ ఫీసెస్ బాగా తగ్గింది, అలాగే లూషియల్ కూడా బాగా తగ్గిపోయింది అనేది నా ఒపీనియన్. కానీ అక్కడ ఒరిజినల్గా జరిగింది అది కాదు, ఆ యానిమల్స్ అన్నీ చనిపోవడం చేత, సర్వైవల్ తగ్గిపోవడం చేత మనకి లూషియల్ తగ్గినట్టు కానీ వైట్ ఫీసెస్ తగ్గినట్టు కానీ కనపడుతుంది. సో ఎట్లా చేసుకుంటూ వెళ్తే ఇది 3 వారాల రిపోర్టు, ఇదే కనుక ఇంకొక 3 వీక్స్ కనుక కంటిన్యూ చేస్తే మనకు ఒక 30-40% సర్వైవల్ తగ్గిపోవడానికి అవకాశం. ఓకే, సో ఫార్మర్కి వీక్లీ ఫీడు గ్రోతు బాగున్నంతసేపు, వైట్ ఫీసెస్ కంట్రోల్డ్గా ఉన్నంతసేపు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 3 పారామీటర్స్లో ఏ డిస్టర్బెన్స్ కనిపించినా, అనుకున్నంత ఫీడ్ తినకపోయినా, తినకపోయినా గ్రోత్ బాగా వచ్చినా తొందరగా హార్వెస్ట్ చేయాలి, ఫీడ్ తక్కువ తీసుకుని ఎక్కువ గ్రోత్ వచ్చినా హార్వెస్ట్ చేయాలి, ఫీడ్ తక్కువ తీసుకుని తక్కువ గ్రోత్ వచ్చినా హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయండి. ఎస్ సార్, ఫీడ్ తక్కువ తీసుకుని ఎక్కువ గ్రోత్ వచ్చినా వెంటనే హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే తినకుండా గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, మేబీ వీఆర్ లూజింగ్ సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో తినవలసిన దానికన్నా తక్కువ ఫీడ్ తీసుకుని ఎక్కువ గ్రోత్ వచ్చేస్తే వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, తినవలసిన దానికన్నా తక్కువ ఫీడ్ తింటూ తక్కువ గ్రోత్ వస్తూ లూషియల్ కానీ వైట్ ఫీసెస్ కానీ తక్కువ పరిధిలో ఉంటే కనుక మనం ఇంకొక 1-10 డేస్ తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు, డెసిషన్ అప్పుడు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఓకే, వీక్లీ ఫీడు బాగానే తీసుకుంటూ అసలు గ్రోత్ రాకపోయినా మనం చెక్ట్రీ మానిటరింగ్ ఏదో పొరపాటు జరుగుతుందేమో అని చెప్పేసి మనం కొంచెం దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫీడ్ తింటే ఖచ్చితంగా గ్రోత్ రావాలి. ఈహెచ్పిలో ఇంకొక లక్షణం ఏంటంటే ఎంత ఫీడ్ తీసుకున్నా కూడా గ్రోత్ రాకపోవచ్చు ఒక్కొక్క సందర్భంలో, దీని ఎనర్జీని అంతా ఈహెచ్పి తీసేసుకోవడం వలన కావలసినంత గ్రోత్ రాకపోవచ్చు. సో ఫీడ్ ఎక్కువ కన్స్యూమ్ అయిపోయి వీక్లీ గ్రోత్ ఒక వారానికి ఇంకొక వారం పూర్తిగా తగ్గిపోతున్న వీక్లీ గ్రోత్ స్టంట్ అయిపోయినా పూర్తిగా డెసిషన్ కొంచెం ఫాస్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది, హార్వెస్ట్ డెసిషన్. సో ఈ రెండు అవకాశ ఈ రెండు సిట్యువేషన్స్లో హార్వెస్ట్ తొందరగా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి గ్రోత్ నార్మల్గా ఉంటూ ఫీడ్ కన్సంప్షన్ నార్మల్గా ఉన్నంతసేపు మనం ఒక 1-10 డేస్ ప్రొలాంగ్ చేయవచ్చు. అది సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేయాలి. ఎస్. సో ఓకే, మీరు రీసెంట్గా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ చాలా ట్రై చేశారు, వాటిలో ఏదైనా ఎఫెక్టివ్గా ఉందా? అంటే హెర్బల్ ప్రోడక్ట్ ఈహెచ్పిని టార్గెట్ చేస్తూ మేము ట్రై చేయలేదు, బట్ కోఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక ఈహెచ్పి ఒకటే సీరియస్ ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించట్లేదు. ప్రతిసారి కూడా విబ్రియోస్ దానికి కోఇన్ఫెక్షన్కి విబ్రియో బాగా హెల్ప్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. సో ఈ విబ్రియోస్ మీద మనం ఫోకస్ చేసి, అంటే చాలామంది రైతులు వాళ్ళు సొంతంగా కొంత పసుపు వాడేవాళ్ళు ఉన్నారు, జీరా పౌడర్ వాడేవాళ్ళు ఉన్నారు, అట్లనే వెల్లుల్లి పేస్టు. సో మనకి వంటగదిలో దొరికే యాంటీసెప్టిక్స్, యాంటీబయాటిక్ క్రీమ్స్ లాంటివన్నీ కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు. సో వీటి మీద మేము మా ల్యాబ్లో కొంత టెస్ట్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా మనకి వంటగదిలో దొరికే ఐటమ్స్ మనం చెక్ చేస్తే, అన్నిటికన్నా మాకు తెలిసింది ఏంటంటే చింతపండు బాగా కంట్రోల్ చేయగలిగింది విబ్రియోని మా టెస్ట్ రిపోర్ట్లో. అలానే వెనిగర్, ఎసిడిక్ వెనిగర్ కూడా విబ్రియోని బాగా కంట్రోల్ చేయగలిగింది. సో మనం అనుకున్న వెల్లుల్లి పేస్ట్కి, నీమ్ ఆయిల్కి వీటితో కంపేర్ చేస్తే కనుక అన్నిటికన్నా మాకు చింతపండు వెనిగర్ బాగా పనిచేసినట్టుగా కనపడినాయి సార్. ఓకే, ల్యాబ్లో ఇవి రెండు బాగా పనిచేస్తాయి. సో మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డోస్ ఇది మనం రికమెండ్ చేయవచ్చు? మేము అరౌండ్ చింతపండు అయితే 10 గ్రామ్స్ పర్ కిలో, అలాగే వెనిగర్ 20 ml పర్ కిలో ఫీడ్ మిక్స్ చేసి రోజుకి 2 మేతలు చొప్పున కంటిన్యూ చేయమన్నాము. సుమారు 8 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఒక 10 డేస్ కంటిన్యూస్గా 10 డేస్ మనం ఇచ్చుకొని నెక్స్ట్ ఒక ప్రోబయోటిక్ సైకిల్ కూడా చేసుకుని ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందేమో చెక్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇంకా ఈ ఇప్పుడు ఈ పీరియడ్లో వైట్ ఫీస్ వచ్చిన తర్వాత వాటర్లో మీరు ఏదన్నా సజెస్ట్ చేస్తున్నారా, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కానీ ఇలాంటివి? మోస్ట్లీ అంటే వాటర్ ఎక్స్చేంజెస్ బాగా చేస్తే, వాటర్ ఎక్స్చేంజ్ కానీ లేదు అవకాశం ఉన్నంతవరకు ఎవరికైతే స్లడ్జ్ పాండ్స్ అందుబాటులో ఉన్నాయో వాళ్ళు స్లడ్జ్ తీయగలిగితే ఈహెచ్పి లోడ్స్ కొంత ఎన్విరాన్మెంట్లో తగ్గుతాయి కాబట్టి తద్వారా ఒక 1-10 రోజులు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని వాటర్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ స్లడ్జ్, ఏదైనా స్లడ్జ్ పార్ట్ ఎక్కువ తీయగలిగితే ట్రై చేయమంటున్నాం. వాటర్ ఇన్పుట్స్లోకి వచ్చేసరికి మంచి ప్రోబయోటిక్, ఎస్పెషల్లీ ఫర్మెంటెడ్ రైస్ బ్రాన్ కంటిన్యూస్గా వాడడం చేత వాటర్ క్వాలిటీస్ బాగా స్టేబుల్గా ఉంటున్నాయి. సో ఫర్మెంటెడ్ రైస్ బ్రాన్ ఒకటే మనం కాన్సిస్టెంట్గా వాడగలుగుతున్నాం. ఎనీ అదర్ స్పెసిఫిక్ సజెషన్? అంటే 2023 స్టార్ట్ అయింది, నిజానికి ఫార్మర్స్ స్టాక్ చేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా లేదా అని ఉన్నారు,
ఇలాంటి సందర్భాల్లో ఫార్మర్స్కి మీ వైపు నుంచి ఏదైనా సజెషన్? నాకేంటంటే ఇది పూర్తిగా, ఎందుకంటే అందరం ఇండస్ట్రీలోనే ఉన్నాము, ఇక్కడే ఇన్ని రోజుల నుంచి ఇక్కడే సర్వైవ్ అవుతూ ఉన్నాము. సో అందరం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రిస్క్ ఫ్యాక్టర్ అనేది ప్రతి ఇండివిజువల్ ఫార్మర్కి అతనికి అవగాహన ఉంది. సో నాకున్న బరువు బాధ్యతలు ఏంటి, అప్పులు ఏంటి, నేను ఎంతమంది శాలరీస్ ఇవ్వాలి, సో దాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటూ మంచిది. ఎందుకంటే అందరికీ మనం ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకా కల్చర్ తగ్గటమే మంచిదని చెప్పలేం. అయితే రోడ్ బాగాలేదు, మనం కొంచెం స్లోగా వెళ్ళడం అయితే ఖచ్చితంగా చేయాలి. సో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి 10 పౌండ్లు ఉంటే, నా పర్సనల్ సజెషన్ అయితే అందులో ఒక 5-6 పౌండ్లే చేసుకోవచ్చు. తద్వారా మనం కొంచెం రిస్క్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాము, ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము, అలాగే మనకున్న 4 స్టాఫ్ని మనం బాగా చూసుకున్న వాళ్ళం అవుతాము. అల్టిమేట్గా ఒకవేళ అంటూ రేపొద్దున మార్కెట్ బాగోకపోయినా, లాస్ వచ్చినా తట్టుకునే అంత తక్కువ లాస్ తోటి బయటపడతాము. సో ఒక 6 మంత్స్ పాటు మనం ఒక సర్వైవల్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న రిస్క్ నేను అనుకోవడం ఒక 6 to 8 మంత్స్ అన్న ఉంటుంది. కాబట్టి ఈ కమింగ్ క్రాప్ మనం రిస్క్ తగ్గించుకోవడం, తక్కువ క్రాప్, తక్కువ ప్యాటర్న్, తక్కువ డెన్సిటీ అన్ని విధాలుగా తగ్గి వెళితే మనకి ఒక నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ అంటూ వస్తుంది. అప్పటికి మనం ఇంకా యాక్టివ్గా పనిచేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ అదర్ స్పెసిఫిక్ పాయింట్ ఆన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి నేను టైమ్లీ డెసిషన్నే కన్సిడర్ చేస్తాను సార్. ఎందుకంటే మనం స్టాక్ చేసిన దగ్గర నుంచి ఫార్మర్, ప్రతి ఫార్మర్కి ఈరోజు అవగాహన ఉంది మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం ఏంటనేది. కాకపోతే చాలా ఫార్మర్స్ దగ్గర నేను చూసింది ఏంటంటే ఎవరు కూడా పేపర్ మీద వాళ్ళ ఖర్చులు రాసుకోరు. సో ఉజ్జాయింపుగా ఏ రోజు అడిగినా కూడా ఉజ్జాయింపుగా మనకి ఫీడ్కి ఎంత అయింది, సీడ్కి ఎంత అయింది, లేదు మినరల్స్కి ఎంత అయింది అని ఒక బండ గుర్తే ఉంటుంది. తప్పించి ఖర్చు అంటే 3 కాదండి, 4 కాదండి, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి, ఓవర్ హెడ్స్ ఉంటాయి. మీరు కష్టపడిన దానికి మీ శాలరీతో సహా ఫార్మర్ కనుక అన్నీ వేసుకుంటే ఖర్చులు వస్తాయి. సో ఆ ఖర్చు అనేది మనకి ఎప్పుడు కూడా ఆన్ పేపర్ ఉంటేనే మనకి అసలు ఎందుకు చేస్తున్నాము, దీనివలన బెనిఫిట్ ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. ఎస్పెషలీ ఈహెచ్పి వచ్చిన తర్వాత మనం వారం వారం మనం చేసుకునే ఖర్చులు, వారం వారం మనం పెట్టే మందులు, అలాగే వీక్లీ గ్రోత్, మనకు వచ్చే వీక్లీ గ్రోత్, దాని ద్వారా మనం అసలు మార్కెట్ సిట్యువేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటుందా, దీనివల్ల మనం మిగిలిపోతుందా, మనకు నష్టం వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకోకుండా బ్లైండ్గా వెళితే ఎక్కువ నష్టపోతున్నాం. ఓకే. సో ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టు మనం శాంప్లింగ్కి వెళ్తాం, మనం చూస్తాము, నాకేమో ఆ యానిమల్లో కొంచెం లూజ్ ఉన్నాయి, నాకు అంత నచ్చదు. కానీ ఫార్మర్కి ఏంటంటే ఇంకొక 10 డేస్ ముందుకెళ్తే బాగుంటుంది కదా అని అతను ఒపీనియన్. ఓ 10 డేస్ మనం ప్రొలాంగ్ చేస్తే మనకు ఒక 20 రూపాయలు మిగులుతాయి కదా అనుకుంటాం. కానీ ఈ 10 డేస్ ఎక్స్పెన్సెస్ కూడా మనం చూసుకోవాలి. సో వీక్లీ ఎక్స్పెన్సెస్ ఎవరికైతే పేపర్ మీద ఉంటాయో వాళ్ళకి కంట్రోల్ తొందరగా వస్తుంది. సో మనం చెక్ ట్రే మానిటరింగ్ ఒకటి, అంటే మేము అట్లీస్ట్ 5 గ్రామ్స్ బాడీ వెయిట్ని బట్టి 5 గ్రామ్స్ to 10 గ్రామ్స్ దాకా రీచ్ అవుతున్నాము చెక్ ట్రే మీల్ పర్ కేజీ. సో అట్లా మనం చెక్ ట్రే మానిటరింగ్ కూడా స్టాండర్డ్గా చేయగలిగితే కొంత కాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు 1.5 CR చాలా నార్మల్ అయిపోయింది. సో నేను 1.5 అబ్నార్మల్ అని చెప్పట్లేదు, కానీ అది నార్మల్ అయితే కాదు. సో 1.5 CR మనం 1.2కి తీసుకురావడానికి మనం తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేసుకోవాలి. అంటే చెక్ ట్రే మేతల మీద స్ట్రిక్ట్గా మానిటర్ చేసుకోవటము, ఫీడ్ మనం తరచుగా చెక్ చేసుకోవడం కానీ, బాటమ్ కండిషన్స్ వెరిఫై చేసుకోవడం కానీ, అది రియల్ కన్సంప్షనా కాదనే చూసుకోవాలి. చాలాసార్లు నేను చూసిన ఫార్మ్స్లో చెక్ ట్రేలోంచి మేతలు కొట్టుకుపోయాయి. సో చెక్ ట్రేలో కనుక మేత తిని ఉంటే దాని ఫేకలు కూడా ఖచ్చితంగా అక్కడే ఉండి ఉండాలి. సో చెక్ ట్రేలు క్లీన్గా తినేస్తున్నాయంటే క్లీన్గా తినకపోవచ్చు. సో చెక్ ట్రే కన్సంప్షన్ అనేది ట్రూ కన్సంప్షనా కాదనే చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాస్ట్ సేవింగ్లే వాళ్ళు ఫీడ్ రేట్లు ఇలా పెరిగిపోయినాయి కాబట్టి మనం ఒక 0.2-0.3 FCR కనుక మనం సేవ్ చేసుకోగలిగితే అల్టిమేట్గా 20 రూపాయలు మనకి ఖచ్చితంగా మిగలడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మినరల్ అప్లికేషన్స్. సో మినరల్స్ అంటే మనకి వీక్లీ వన్స్, ఫలానా ఫలానా మినరల్స్, ఈ కమర్షియల్ మినరల్స్, ఇవన్నీ మనం అలవాటుగా చేసేసేవి కన్నా కూడా మా అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర మీరు ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు మాకు కాకినాడ రీజియన్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కువ పొటాషియం లోటు. సో అన్ని మినరల్స్ మేము కొట్టేనక్కర్లే, మాకు కాల్షియం అంత రిక్వైర్మెంట్ లేదు. సో మనకి కావాల్సిన దాంట్లో లోటు అయినది పొటాషియం, కాబట్టి పొటాషియం బాగా వాడమని చెప్తాం. దానికి పొటాషియం ఇచ్చిన ప్రతిసారి కూడా సముద్రపు ఉప్పు పొటాషియంతో కలిపి ఇమ్మంటాం. సో ఆ రెండు కలిపి చేస్తే మ్యాక్సిమం సరిపోతాయి. మనం ఏదన్నా కమర్షియల్ మినరల్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మోల్టింగ్కి ముందు కానీ, అమావాస్యకి కానీ, పౌర్ణమికి కానీ ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతాయి. సో తద్వారా కొన్ని ఎక్స్పెన్సెస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముందు చివరిగా ఇప్పుడు ఈ ఏరియా ఫార్మర్స్ మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ ఇవ్వచ్చా? ఖచ్చితంగా సార్.
నా నెంబర్ 9849744984. మేము ఇక్కడ ఎస్జిఎస్ ఎకో సొల్యూషన్స్ అనే ల్యాబ్ రన్ చేస్తున్నాం. అంటే అది నా ల్యాబ్ కన్నా కూడా మేడం ల్యాబ్ అంటే బాగా ఫేమస్ కాబట్టి సో ఆవిడనే కాంటాక్ట్ చేస్తారు. మేడం నెంబర్ 9849776595. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.